లేసిక్ అంటే దాని ఎక్స్పాన్షన్, లేజర్ అసిస్టెడ్ ఇన్ సిటు కెరటోమిలియోసిస్. లేసిక్ అనే ప్రొసీజర్ మనకు కంటి అద్దాలు ఎవరికైతే పెట్టుకోవడం ఇష్టం లేదో, కాంటాక్ట్ లెన్స్ వాడడము ఇష్టం లేదో, కాంటాక్ట్ లెన్స్ ఇంటాలరెన్స్ ఎవరికైతే ఉన్నదో వీళ్ళకి మేము సజెస్ట్ చేసే ప్రొసీజర్ ఇది. లేసిక్ అనే ప్రొసీజర్ యూజువల్గా 18 ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వరకు చేసే ప్రొసీజర్ ఇది. దీని 18 ఇయర్స్ ముందు చేయడము కొంచెం రిస్కీ, ఎందుకంటే 18 ఇయర్స్ వరకు పవర్ అనేది మీ కంటి చూపు పవర్ ఏదైతే ఉంటుందో స్టెబిలైజ్ కానీకి టైం పడుతుంది. 18 ఇయర్స్ తర్వాత కూడా మనకి పవర్ ఒక 6 మంత్స్ వేరియేషన్ లేకుండా సేమ్ పవర్ ఉన్నదంటే అప్పుడు మనం లేసిక్ చేసుకోవచ్చు. 40 ఇయర్స్ తర్వాత చాలామందికి రీడింగ్ గ్లాసెస్ రావడం కామన్. లేసిక్ ప్రొసీజర్ అనేది రీడింగ్ గ్లాసెస్ పవర్ని తగ్గించే ఛాన్స్ ఉండదు, ఓన్లీ డిస్టెంట్ పవర్ని కవర్ చేస్తుంది. సో 40 ఇయర్స్ తర్వాత లేసిక్ అనేది ప్రిఫర్ చేయము. ఎలాంటి పవర్స్ దీంట్లో కవర్ అవుతాయి అంటే, లేసిక్లో యూజువలీ మయోపియా అంటే షార్ట్ సైటెడ్నెస్, లేదా హైపరోపియా లాంగ్ సైటెడ్నెస్, ఈ టైప్ 2 టైప్స్ ఆఫ్ పవర్ మనకు ఉంటుంది. మయోపియా అంటే మైనస్ పవర్, హైపరోపియా అంటే ప్లస్ పవర్ ఉండడం. మయోపియా అనేది లేసిక్లో చాలా బాగా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ 12 to 16 పవర్ వరకు కూడా మేము సేఫ్గా లేసిక్ ప్రొసీజర్తో కవర్ చేస్తాం. అదే హైపరోపియా అంటే కొంచెము దీనిలో లిమిటేషన్స్ ఉంటాయి లేసిక్వి, మ్యాక్సిమంగా ప్లస్ 2-3 వరకు కవర్ చేసే అవకాశం ఉంటుంది. లేసిక్ అనే ప్రొసీజర్ ఇట్ ఈస్ ఒక బ్రాడ్ టర్మ్, దీని కింద మనకి చాలా టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో మీకు అద్దాలు వేసుకోవడం ఇష్టం లేదు, లేదా కాంటాక్ట్ లెన్స్ వాడడం ఇష్టం లేదంటే లేసిక్ అనే ఆప్షన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. సో మీకు ఈ ఎన్ని రకాల లేసిక్ ప్రొసీజర్స్లో ఏది సూటబులో అది మీ డాక్టర్ కొన్ని స్కాన్లు చేసి, పర్టికులర్గా దీన్ని మేము పెంటాక్యామ్ అంటాము లేదా ఆప్ స్కాన్ అంటాము, ASOCT, చాలా టైప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, ఇవి స్కాన్స్ అన్నమాట. ఈ స్కాన్స్ అనేది చేసి మీ కంటికి పవర్ ఎంత ఉందో మెజర్ చేసి మీకు బెస్ట్ సూటబుల్ ప్రొసీజర్ అనేది సజెస్ట్ చేస్తారు. స్కాన్ లేదా ఈ లేసిక్ ప్రొసీజర్ అనేది మనము కనుపాప అంటే నల్లగుడ్డు కార్నియా మీద చేసే ప్రొసీజర్ అన్నమాట. సో ఈ లేజర్తోని మనము ఈ కార్నియా మీద లేజర్తోని ఈ పవర్ ఎంతైతే మీకు ఉంటుందో అది క్లియర్ చేయొచ్చు. సో ప్రీ సర్జరీ అంటే లేసిక్ ముందు మనము, లేదా మీకు ప్రొసీజర్ ఉన్నదంటే ఆ రోజు మేకప్ ఏది పెట్టుకోకుండా లేదా ఐ మేకప్ వాడకుండా ఇవన్నీ లేకుండా క్లీన్గా ఫేస్ వాష్ చేసుకొని మీరు ప్రొసీజర్కి వెళ్ళాలి. అప్పుడు లేసిక్ ఆపరేషన్ అనేది ఒక 10-15 మినిట్స్ ప్రొసీజర్. ఇది ఒకటే ఐ ప్రొసీజర్ వెరిన్ 2 కండ్లవి మనం ఒకటే రోజు చేస్తాం. అన్లెస్ మీ డాక్టర్ రీజన్ కోసము ఒక రోజులో ఒక కన్ను చేసినా అది పర్లేదు, కానీ యూజువల్ ప్రొసీజర్ అనేది లేసిక్లో 2 కన్నులు ఒకటే రోజు ఒకటే సిట్టింగ్లో కవర్ చేస్తాం. లేసిక్ తర్వాత, ఈ ప్రొసీజర్ తర్వాత మీరు ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు ఐ డ్రాప్స్ వాడాల్సి వస్తుంటుంది. ఎవ్రీ 1 వీక్ లేదా ఎవ్రీ 5 డేస్కి మీ డాక్టర్ చెకప్కి పిలుస్తుంటారు. లేసిక్ తర్వాత కొన్ని జాగ్రత్తలు చూసుకోవాలి అంటే, ముఖ్యంగా ఒక 5 డేస్ వరకు ఫేస్ వాష్ చేసుకోవద్దు. ఫేస్ వాష్ జస్ట్ ఒక వెట్ టవల్తో వైప్ చేసుకోవచ్చు. మేకప్ అనేది వాడద్దు, ఎస్పెషల్గా స్విమ్మింగ్ అట్లీస్ట్ ఒక 1 మంత్ వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే యూజువల్గా లేసిక్ అనేది ఒక చాలా సేఫ్ సర్జరీ, ఇది ఒక బ్లడ్లెస్ పెయిన్లెస్ సర్జరీ, కానీ ఇన్ఫెక్షన్ అనే ఛాన్స్ దీంట్లో కూడా ఉంటుంది, కానీ చాలా తక్కువ ఉంటుంది. సో అందుకు ఈ జాగ్రత్తలు మనము చూసుకోవడం ఇంపార్టెంట్. పోస్ట్ లేసిక్ మీరు ఒక 5 డేస్ తర్వాత మీ మళ్ళీ మీ ప్రొఫెషన్ అనేది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండా కంటిన్యూస్గా మన డే టు డే వర్క్ ఏదైతే ఉందో మీరు అది చేసుకోవచ్చు. టైం టు టైం డ్రాప్స్ ఒక 1 మంత్ వరకు వేసుకోవాలి. యూజువల్గా ఈ ప్రొసీజర్ది వ్యాలిడిటీ మనము ఆల్మోస్ట్ 45 ఇయర్స్ వరకు, ఎప్పుడైతే రీడింగ్ గ్లాసెస్ అవసరం పడతాయో అప్పుడు కూడా మీకు డిస్టెంట్ గ్లాసెస్ ఏం అవసరం పడేవి, రీడింగ్ గ్లాసెస్ ఒక్కటి పెట్టుకుంటే చాలు.